నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ మధ్యాంతరం బెయిల్ షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే చట్టం అందరికీ సమానమే చట్టం ఎవరింటి చట్టం కాదు అని చెప్పి మనందరం కూడా సర్వసాధారణంగా మాట్లాడుకుంటూనే ఉంటాం అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు తనకంటూ స్పెషల్ చట్టాలు చట్టాలున్నాయన్నట్టు తనకు అసలు భారతదేశ న్యాయ వ్యవస్థ అనేటువంటిది వర్తించదన్నట్టు ఆయన ప్రవర్తించిన తీరు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇస్తూ పెట్టినటువంటి కండిషన్స్ ఏమిటి మీడియాతో మాట్లాడకూడదు రాజకీయ ర్యాలీల్లో పాల్గొనకూడదు ఎవరితోని ఫోన్లో మాట్లాడకూడదు ఒంట్లో బాగుందని చెప్పుకుంటున్నారు కాబట్టి కేవలం ఆసుపత్రికి ఇంటికి మాత్రమే పరిమితం అవ్వాలి ఆ నాలుగు వారాల గడువులో కంటికి చికిత్స చేయించుకుని మళ్లీ వచ్చిన నవంబర్ ఇరవై ఎనిమిది తిరిగి జైలుకి సరెండర్ అవ్వాలన్నటువంటిది కోర్టు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ అయితే చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పి ఎంత జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకుండా కోర్టు ఆదేశాలతో మధ్యంతరం బెయిల్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జైలు గోడలు దాటుతూనే జైలు గడప బయటగా అడుగు పెడుతూనే అక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా వి వి అంటూ విక్టరీ సింబల్ చూపిస్తున్నాడు దేనికి వి దేని నీకు వచ్చినటువంటి విక్టరీ అంటే నువ్వేమైనా కేసులో గెలిచి వచ్చావా చంద్రబాబు మరి నువ్వు విక్టరీ సింబల్స్ దేని చూపిస్తున్నావు అక్కడ రాజకీయం సింబల్స్ చూపించడంలో తర్వాత మీడియాతో మాట్లాడకూడదంటే తనకు మద్దతు తెలిపిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటూ అటు పవన్ కళ్యాణ్కి ఇతర మీడియాకి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఇంతకాలం తనకు సపోర్ట్ చేశారో జైల్లో దొంగలా దొరికిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నిజాయితీ పర ఎవరైతే డ్రామాలు కట్టారో వాళ్ళందరికీ మద్దతు అని తెలిపాడు అంటే మీడియాతో మాట్లాడటం రెండో తప్పు తర్వాత చంద్రబాబు నాయుడు కాన్వేలో వెళ్తా ఉంటే మీరు అబ్జర్వ్ చేయించుకొని విజువల్స్ వచ్చినాయి ఈ ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు నీ లాయర్ లోత్రాతో మాట్లాడుతున్నావా లేకపోతే రామోజీరావుతో మాట్లాడుతున్నావా లేదంటే ఇంకెవరితో ఉన్న వ్యవస్థలు మేనేజ్ చేసే పెద్ద బడా వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుతున్నావా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అసలు సిఐడి కాల్ డేటాను బయటపెట్టడం కాదు నిన్న చంద్రబాబు కారక గాని ఎవరితో ఫోన్ మాట్లాడాడో ఆ కాల్ డేటాను పెట్టాలని చెప్పి కోరుతున్నాం సాక్షులు బెదిరించడానికే చంద్రబాబు ఫోన్ మాట్లాడాడని నేను ఆరోపిస్తున్నాను కేసును తప్పుదోవ పట్టించడానికి ఉన్నటువంటి సాక్ష్యాధారులు తాలుమార్ చేయడానికే చంద్రబాబు ఫోన్ లో తన తాబేదారులకు ఆదేశాలు ఇచ్చాడని చెప్పి నేను ఆరోపిస్తున్నాను దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఇమీడియట్గా గా కోర్టు వారు చంద్రబాబు నాయుడు ఎవరితో మాట్లాడో కాల్ డేటాను తీపిచ్చాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇకపోతే చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యం బాలేదు కన్ను బాలేదు కాలు బాలేదు కదలలేను చర్మ వ్యాధులు ఒంటి నుండి దుర్వాసన ఎర్రమచ్చలు దొద్దలు దద్దుర్లు దొరదలు అని చెప్పి భూప్రపంచం మీద లేనటువంటి ఉన్నటువంటి వ్యాధులు తన ఒంట్లోనే ఉన్నాయని చెప్పి ఏడిచి గింజుకుని దొల్లేస్తే మరి అప్పుడు నువ్వేం చేయాలి కన్ను బాగాలేదు అన్నోడువి ఆపరేషన్ అన్నోడివి ఎమర్జెన్సీ అన్నోడివి జైల్లో ఉండలేనోడువి జైల్లో ఉండడానికి వచ్చినటువంటి అడ్డంకి ఏంటి కారులో రెండు వందల కిలోమీటర్లు పద్నాలుగు గంటలు ప్రయాణం చేయడానికి నీ కారులో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి అంటే జైల్లో ఉంటేనేమో నువ్వు ఒక బల బిజ్జల దేవుడివి జైలు నుంచి బయట అడుగు పెట్టగానే నువ్వు బాహుబలివా లేదా నువ్వు వీరుడు వా ఎలాగా జైలు గోడల మధ్య ఉంటే ఉండలేనటువంటి చంద్రబాబు పద్నాలుగు గంటలు అసలు ఎలా ప్రయాణం చేశాడు కార్లో అది కూడా రెండు వందల కిలోమీటర్ల దూరమే కాబట్టి జనరల్ గా ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ అంటే హుటాహుటిని అంబులెన్స్ లో చాలా స్పీడ్గా గ్రీన్ ఛానల్ పెట్టి కూడా తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు నీకు ఓపిక లేని ముసలోడు కదా కనీసం కాలు కూడా కదపలేని అడువు కదా కాలు చెయ్య ఒంగిపోయినోడు అని బెల్డప్ ఇచ్చుకున్నావు కదా ఏం పోయే కాలం ఏ హెలికాప్టర్ తెచ్చుకుని వెళ్ళొచ్చు కదా అది మానేసి కేవలం రాజకీయ లబ్ధి కోసం సింపతి గెయిన్ కోసం నిన్న చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ ర్యాలీని తీశాడు కాబట్టి గౌరవ న్యాయస్థానం ఈ అంశాల పరిగణలో తీసుకోవాలి మీడియాతో మాట్లాడాడు ఫోన్ మాట్లాడాడు వెక్టరీ సింబల్ చూపించాడు రాజకీయ ర్యాలీలు చేశాడు కోర్టులోంచి జైలు నుంచి అడుగు బయట పెడుతూనే కోర్టు ఇచ్చినటువంటి అన్ని షరతుల్ని కూడా చంద్రబాబు దెక్కరించాడు దీని మీద ఖచ్చితంగా కోర్టు వారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ నమస్కారం